Hi friends, welcome to our channel. Akhanda Travata Marosari Nandamuri Hero Tone Boya Pati Srinu Crazy Project. ఈ విషయం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ తర్వాత మరోసారి నందమూరి హీరోతో నెక్స్ట్ ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్తో పాటు టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్కు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చే పంది అంటూ బాలయ్య చెప్పిన ఒక్క డైలాగుతో ఈ సినిమా రేంజ్ ఏంటన్నది బోయపాటి చెప్పకనే చెప్పేశాడు. అంతేకాదు, సీనియర్ హీరోల్లో అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమా టీజర్ అఖండ కొత్త రికార్డులను నెలకొల్పింది. విడుదలై వారం కాకుండానే ఈ సినిమా టీజర్ 23 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఈ సినిమా క్లైమాక్స్ కర్ణాటకతో పాటు తెలంగాణలోని వికారాబాద్ అడవుల్లో షూట్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ తర్వాత మరోసారి నందమూరి హీరోతోనే నెక్స్ట్ ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్కు కథ వినిపించిన బోయపాటి శ్రీను ఓకే చేయించుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్కు బోయపాటి శ్రీను వంటి మాస్ దర్శకుడితో సినిమా చేస్తే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అందుకే వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్టును బోయపాటి శ్రీనుతో చేయడానికి రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు నవీన్ మేడారం అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానికి వచ్చింది. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో పవర్ఫుల్ మాస్ సబ్జెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. మొత్తంగా బోయపాటి శ్రీను, బాలయ్య, ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్తో తనదైన మార్క్ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బాయ్ ఫ్రెండ్స్.